వెల్కమ్ టు మన రేస్ టీవీ వెండితెర యాంగ్రీ మ్యాన్ దేశమంతా అభిమానించే ఎవర్ గ్రీన్ స్టార్ బాలీవుడ్ షహన్ షా ఈరోజు ఎనభైవ సంవత్సరంలోకి అడుగుపెట్టారు ఆయన నటనా ప్రస్థానంలో కీలక ఘటాలు ఇప్పుడు మనం చూద్దాం వెండితెర యాంగ్రీ యంగ్ మ్యాన్ దేశమంతా అభిమానించే ఎవర్ గ్రీన్ స్టార్ బాలీవుడ్ షహన్ షా లాక్ కర్దే అంటూ టీవీ తెరపై కోటీశ్వరులను తయారు చేసే పని మొదలుపెట్టాడు అక్కడ సక్సెస్ బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తెలుగులో సైరా నరసింహారెడ్డి మూవీతో తెలుగు ఆడియన్స్ను పలకరించాడు అయితే పద్మశ్రీ పద్మభూషణ్ విభూషణ్ బిరుదులతో కాక కేంద్రం బిగ్ బీని దాదాసాహెబ్ పాల్కే అవార్డుతో గౌరవించింది అమితాబ్ బచ్చన్ పేరెత్తకుండా భారతీయ సినిమా గురించి చెప్పడం సాధ్యం కాదు బాలీవుడ్లో ట్రెండ్ సెట్ చేసిన లెక్కలేనని సినిమాలు అమితాబ్ లిస్టులో ఉన్నాయి అమితాబ్ బచ్చన్తో భారతీయుల అనుబంధం ఈనాటిది కాదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సాత్ హిందుస్థానీతో మొదలైన ఆయన నట ప్రస్థానం సైరా నరసింహారెడ్డి వరకు కొనసాగుతూనే ఉంది భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గ్రంథాన్నే రాసుకున్న అమితాబ్ పంతొమ్మిది వందల నలభై రెండు అక్టోబర్ పదకొండున ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగలో జన్మించారు తండ్రి హరివంశరాయ్ బచ్చన్ కవి తల్లి తేజీ బచ్చన్ పాకిస్తాన్లోని ఫైసలాబాద్కు చెందిన సిక్కు మహిళ అమితాబ్కు మొదటవారి తల్లిదండ్రులు ఇంక్విలాబ్ అనే పేరు పెట్టారు ఆ తరువాత ఎన్నటికి ఆరని దీపం అని అర్థం వచ్చేలా అమితాబ్ అని పేరు మార్చారు ఆ పేరు ప్రభావమో ఏమో అమితాబ్ నాన్ స్టాప్గా నటిస్తూనే ఉన్నారు ఇంటి పేరు శ్రీవాత్సవ కూడా అలాంటిదే తండ్రి కలం పేరైన బచ్చన్ను ఇంటి పేరుగా మార్చుకున్నారు ఐదు దశాబ్దాలు తిరుగులేని సినిమా ప్రస్థానంలో వందల కొద్దీ సినిమాలో వైవిధ్యమైన పాత్రలు పోషించారు అందులో ఎన్నో బాక్సాఫీసులు విజయాలను అందుకున్నారు తన నట ప్రస్థానంలో నాలుగు జాతీయ అవార్డులు అందుకున్నారు దాంతోపాటు మరెన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు ఇలా చెప్పుకుంటూ పోతే అమితాబ్ బచ్చన్ జీవితం మహాగ్రంథం అందులో ప్రతి పేజీ విలువైందే అమితాబ్ బచ్చన్ పొడువు ఆరు అడుగుల రెండు అంగులాలు ఆయన ఆర్ట్స్లో రెండు పీజీలు చేశారు ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన కిరోరిమల్ కాలేజ్లో బిఎస్సి చేశారు చదువయ్యాక ఉద్యోగంలో చేరాడు కలకత్తాలోని బర్డ్ అండ్ కో కంపెనీలో మెటీరియల్ బ్రోకర్గా పనిచేస్తూ సినిమా వేషాల కోసం ప్రయత్నించాడు తన ఇరవై ఏటా ఉద్యోగం వదిలి ముంబై చేరాడు సునీల్ దత్ సినిమా రేష్మా ఆర్ షేరాలో ఒక మూగవాడి పాత్ర కోసం అమితాబ్ని ఎంపిక చేశారు అమితాబ్కు ఆ అవకాశం ఇప్పించడం కోసం ఇందిరాగాంధీ తన స్నేహితురాలైన నర్గీస్కు లేఖ రాయడం విశేషం సినిమాల్లో అమితాబ్ కెరియర్ వాయిస్ నెరేటర్గా మొదలైంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బెంగాలీ దర్శకుడు మృణాల్సేన్ అవార్డు విన్నింగ్ మూవీ భువన్ షోమ్తో అమితాబ్ సినీ ప్రస్థానం ప్రారంభమైంది తర్వాత ఖ్వాజా అబ్బాస్ అహ్మద్ డైరెక్ట్ చేసిన సాత్ హిందూస్థానీ చిత్రంలో ఏడుగురు హీరోల్లో ఒకటిగా నటించారు ఆయన సినిమా హిట్ కాలేదు కానీ అమితాబ్ క్లిక్ అయ్యాడు తొలి చిత్రంతోనే బెస్ట్ న్యూ కమర్ నేషనల్ అవార్డు అందుకున్నారు అమితాబ్ ఆయన కెరీర్లో నటించిన ఏకైక బ్లాక్ అండ్ వైట్ చిత్రం ఇదే ఈ సినిమాకి అమితాబ్ అందుకున్న పారితోషికం వెయ్యి రూపాయలు హీరోగా అమితాబ్కు తొలి సూపర్ హిట్ని అందించిన సినిమా జంజీర్ ఈ సినిమాకి ముందు బిగ్బీ నటించిన పన్నెండు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి ఇక సినిమాల్లో ఆయనకు ఇష్టమైన పేరు విజయ్ ఆ పేరుతో దాదాపు ఇరవై సినిమాల్లో నటించారు బిగ్బీ పంతొమ్మిది వందల డెబ్బైలో విడుదలైన చిత్రాలు ఆయన్ని యాంగ్రీ యాంగ్ మ్యాన్ను చేశాయి ఆ తర్వాత తరం నటులెవరూ ఆ పిలుపును దక్కించుకోలేకపోయారు అమితాబ్ తన జీవిత భాగస్వామి అయిన జయాబాదురిని పూణే టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో తొలిసారి కలిశారు గుడ్డీ సినిమా సెట్లో రెండోసారి చూశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అమితాబ్ జయాబాదురిని ప్రేమ పెళ్లి చేసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వచ్చిన ఆనంద్ నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చిన షహన్షా సినిమా వరకు పదిహేడేళ్ల పాటు ఏటా శతదినోత్సవ సినిమా ఇచ్చిన ఏకైక భారతీయ నటుడు అమితాబ్ బాలీవుడ్లో ఎక్కువ ద్విపాత్రాభినయాలు చేసిన నటుడు కూడా అమితాబే తన ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ షోలో హీరోగా నటించిన బిగ్బీ ఆ మూవీ రీమేక్ ఆగ్లో విలన్గానూ నటించి కొత్త రికార్డు క్రియేట్ చేశారు తొంభై దశకం చివరిలో వచ్చిన మృత్యుదాత సినిమాతో అమితాబ్ తన రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టారు అప్పటి నుంచి అమితాబ్ బిగ్ బీగా పేరు పొందారు ఆ తరువాత ఏబీసీ కార్పొరేషన్ స్థాపించి విఫలమైనప్పుడు అమితాబ్ పని అయిపోయింది అన్నారు అప్పుల అప్పులపాలై ఆఖరికి ఇల్లు తాకట్టు పెట్టాల్సిన స్థితిలో పడిపోయారు అమితాబ్ తిరిగి పుంజుకున్నప్పుడు గుర్తుపెట్టుకొని మరీ అందరికీ బాకీలను చెల్లించిన క్రమశిక్షణ నిబద్ధత అమితాబ్కే సొంతం అప్పటి వరకు వెండి తెరపై దూసుకుపోయిన అమితాబ్ టీవీ తెరపై ప్రభంజనంలా వచ్చారు రెండు వేల సంవత్సరంలో కాన్ బనేగా కరోడుపతి షో టెలివిజన్ చరిత్రలో సంచలనం ఇప్పుడు అమితాబ్ వ్యాఖ్యాతగా పద్నాలుగవ సీజన్ నడుస్తోంది అమితాబ్ నటించిన అగ్నిపత్ డాన్ రీమేక్ అయిన మాతృకను మించి మెప్పించలేకపోయాయి ఇక మిస్టర్ ఇండియాలోని ప్రధాన పాత్రను అమితాబ్ని దృష్టిలో పెట్టుకునే రాశారట సలీం జావేద్ సిల్సిలా సినిమాలోని హిట్ సాంగుల్లో ఒకటైన రంగ్ బర్సేను అమితాబ్ తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ రచించారు ఎన్నో సినిమాల్లో మద్యం తాగుతూ కనిపించిన అమితాబ్ నిజ జీవితంలో అసలు మద్యం తీసుకునేవారు కాదు అంతేకాదు ఆయన పూర్తి శాకాహారి కూడా ఏకాంతాన్ని ఎక్కువగా ఇష్టపడే అమితాబ్ రెండు చేతులతోనూ రాయగలరు మేడం టు సార్డ్స్ మ్యూజియంలో చోటు దక్కించుకున్న తొలి ఆసియా నటుడు అమితాబ్ రెండు వేల ఒకటి ఈజిప్టులో జరిగిన అలెగ్జాండ్రియా ఫిల్మ్ ఫెస్టివల్లో అమితాబ్ని యాక్టర్ ఆఫ్ ది సెంచరీ పురస్కారంతో గౌరవించారు ఒలింపిక్ జ్యోతిని అందుకునే అరుదైన గౌరవం అమితాబ్కు లభించింది రెండు వేల పన్నెండు జూలై ఇరవై ఏడున లండన్లో ఒలింపిక్ జ్యోతిని చేతబట్టి ఆయన మూడు వందల మీటర్లు పరుగు తీశారు రెండు వేల పదిహేనులో జరిగిన ఐసీసీ వరల్డ్ కప్లో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్కి కమెంటేటర్గా వ్యవహరించారు బిగ్పి అమితాబ్ వృత్తిని దైవంగా భావిస్తారు చిత్రీకరణకు ఆలస్యంగా రావడం అంటే ఆయనకు తెలియదు షరాబీ చిత్రీకరణలో ఉండగా ఆయన చేతులు కాలిపోయాయి ఆయన షూటింగ్ ఆపలేదు ఇక బీబీసీ నిర్వహించిన యాక్టర్ ఆఫ్ ది మలేనియం షోలో చార్లీ చాప్లిన్ మార్లన్ బ్రాండోలను సైతం వెనక్కు నెట్టి అమితాబ్ ఆ టైటిల్ని సొంతం చేసుకున్నారు రెండు వేల పదిహేనులో భారత ప్రభుత్వం అమితాబ్ని పద్మ విభూషణ్తో సత్కరించింది అక్కినేని తర్వాత మూడు పద్మ పురస్కారాలు అందుకున్న రెండో భారతీయ నటుడు అమితాబ్ బచ్చన్ సినిమా నటుల్లో ఏఎన్ఆర్ దిలీప్ కుమార్ తర్వాత విభూషణ్ అందుకున్న మూడో నటుడు మన అమితాబ్ బచ్చన్ ఫ్రెంచ్ అత్యున్నత పురస్కారం ది నైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్ అందుకున్న నటుడు అమితాబ్ తను సూపర్ స్టార్ అనే హోదాను అమితాబ్ చూపించడానికి ఇష్టపడరు కొత్తతరం నటులతో కలిసి పనిచేసిన నూతన దర్శకుల చిత్రాల్లో నటించిన తనను సాధారణ నటుడిగానే భావిస్తారు అందరితోనూ కలిసిపోతారు అమితాబ్ బచ్చన్ సామాజిక అనుసంధాన వేదికల్లో నేటితరం కథానాయకులు ఎవరూ అమితాబ్కు సాటికారు అంతలా మిలియన్లు కొద్దీ అభిమానులున్నారు మన బిగ్ బీకు నిత్యం తన అభిమానులతో ఎన్నో విషయాలు పంచుకుంటూ వయసు శరీరానికే కానీ మనసుకు కాదని నిరూపిస్తున్నారు హిందీ చిత్రసీమల్లో తిరుగులేని నటుడుగా వెలుగొందుతున్న అమితాబ్ బచ్చన్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుందాం వన్స్ అగైన్ వి విషు అ వెరీ హ్యాపీ బర్త్డే అమితాబ్ బచ్చన్ గారు